ALO TV. Telangana Mukhyamantri Kalvakuntla Chandrasekhar Rao ku Rajakeeyallo Apara Chanakyuniga Perunde. Tana Vyuhalato Itara Partila Dukudunu Eppatikappudu Kallam Vestu TRS Partini Rendu Sarlu Ayana Adhikaramloki Teesukochaaru. Tajaga Ayana Teesukunna Nirnayaniki Sontha Party MLAlu Full Kushiga Maripoyaru. Maa Sir Nijanga Super Antu Pogadatala Varsham Kurpistunnaru. Induku Sambandhinchina Vivaralu Ila Unnayi. CM KCR తాజాగా రాష్ట్రంలోని 33 జిల్లాల టీఆర్ఎస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అయితే ఈ అధ్యక్ష పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడ్డారు. ఇందులో గతంలో వివిధ కారణాలతో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ దక్కని వారే అనేకం. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నాలు సాగించారు. సీఎం కేసీఆర్ కూడా పదవుల సర్దుబాటులో భాగంగా గతంలో టికెట్లు దక్కని వారికి పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నాలు సాగించారు. సీఎం కేసీఆర్ కూడా పదవుల సర్దుబాటులో భాగంగా గతంలో టికెట్లు దక్కని వారికి మాజీ ప్రజాప్రతినిధులకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలనే అత్యధిక జిల్లాలకు అధ్యక్షులుగా నియమించారు గులాబీ బాస్. ఇందులోనూ వివాదాలకు దూరంగా ఉండేవారిని ఏరికోరి ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. దీంతో ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా లేని వారిని ఎంపిక చేస్తే వారు కూడా పవర్ సెంటర్గా మారి తమకు నియోజకవర్గాల్లో ఇబ్బందులు కలిగిస్తారని అనేక మంది భయపడ్డారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద అనేక మంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దీంతో ఓ దశలో టీఆర్ఎస్లో పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే కేసీఆర్ ఆ ప్రచారానికి తెరదించుతూ ఎవరు ఊహించకుండా ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధ్యక్షులను ఎంపిక చేసి తన ప్రత్యేకతను మరోసారి చాటారు. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంపికను పరిశీలిస్తే సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మంతుల సామేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. సీఎం కేసీఆర్ను మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్సీ కవితను కలిసి తనకు అవకాశం ఇప్పించాలని కోరారు. అయితే ఈ నేత గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే సామేలకు టికెట్ ఇస్తే తనకు ఇబ్బందులు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో గ్రూపులు ఏర్పడతాయని అలా జరిగితే తనతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుందని ఆయన కేటీఆర్కు వివరించారట. నల్గొండ జిల్లా అధ్యక్ష స్థానానికి నకరకల్ మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం పోటీ పడ్డారు. 2018లో ఆయన ఓటమి చెందడంతో కాంగ్రెస్లో గెలిచిన చిరుమూర్తి లింగయ్య గులాబీ గూటికి చేరిపోయారు. అయితే వీరేశానికి టికెట్ వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని ఆయన కూడా అధిష్టానం వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష స్థానానికి సైతం ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పోటీ పడడంతో ప్రస్తుత ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు ఉన్నాయి. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని సూర్యాపేట జిల్లాకు రాజ్యసభ ఎంపీ బాడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ జిల్లాకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, భువనగిరి జిల్లాకు కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమించారు కేసీఆర్. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముగ్గురు కూడా పార్టీకి అత్యంత విధేయులుగా వివాదరహితులుగా పేరుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపికకు ఈ ముగ్గురు కూడా పార్టీకి అత్యంత విధేయులుగా వివాదరహితులుగా పేరుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపికకు ఇలాంటి వ్యూహమే అవలంబించారు.